మా రొయ్యేరాజు వీడియోలను మిస్ అవ్వకుండా చూడటానికి రొయ్యేరాజు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ నొక్కండి. రైట్, అలాగే సాగులో ఈ డివో సమస్య వచ్చిందని మనం ఎలా గుర్తించాలండి? సార్, డివో ఇప్పుడు సమస్యని మనం చాలా ఈజీగా గుర్తించవచ్చు సార్. ఇప్పుడు కోవిడ్ కాలంలో మనం చూస్తున్నాము, బ్రీతింగ్ మనకి ఎంత సఫికేషన్ ఉంటుంది అనేది, మనం భూమి మీద ఉన్న జీవులు ఎంత ఇబ్బంది పడుతున్నాయో మనకి అర్థమవుతుంది. అలాగే నీటిలో ఉన్న జీవులు కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఫిషెస్ తీసుకుంటే ఆక్సిజన్ తక్కువ అయినప్పుడు ఆ మౌత్ని పైకి సర్ఫేస్ వైపు పెట్టి స్విమ్మింగ్ చేయడం అనేది ఒకటి గమనిస్తుంటామండి. అలాగే అంచులు, అక్కడ ఉన్నటువంటి పాండ్లో కానీ లేక్లో కానీ మనం కల్చర్ చేసినటువంటి ఆ ఏరియాలో చూస్తే ఆ చుట్టుపక్క గట్టు వైపు కానీ అడ్డు అంచుల వైపు కానీ వచ్చి అక్కడికి మౌత్ అనేది అప్వర్డ్గా పెట్టడము, స్విమ్మింగ్ అనేది బ్యాక్ స్విమ్మింగ్ చేయడము, రౌండ్స్ సర్క్యులర్గా మూవ్ చేయడము, ఇటువంటి సింప్టమ్స్ జనరల్గా కనిపిస్తుంటాయండి. అలాగే ఇంకొకలాగా మనం టెస్ట్ చేయొచ్చు, ఏదైనా సౌండ్స్ని మనం ప్రొడ్యూస్ చేసామనుకోండి సార్, సౌండ్స్ని ప్రొడ్యూస్ చేసేటప్పుడు అంటే మనం ఏదైనా ఫీడ్ వేసామనుకోండి, యాక్టివ్గా ఉన్నప్పుడు అంటే ఏ స్ట్రెస్ లేనప్పుడు, ఎటువంటి ఇబ్బంది లేనప్పుడు చాలా ఒకేసారి గుంపులుగా ఆ ఫిష్ కానీ ఆ ప్రాన్ కానీ రావడము, ఫీడ్ తీసుకోవడం ఇటువంటి గమనిస్తాము. అంటే డివో లెవెల్స్ ఎప్పుడైతే తక్కువ ఉన్నాయో, హైపోక్సియా కండిషన్లో ఉందో, అంటే స్ట్రెస్లో ఉన్నట్టు, అంటే మెటబాలిక్ యాక్టివిటీ చక్కగా జరగడం లేదు, అటువంటి టైంలో అవి యాక్టివ్గా ఉండలేవు, ఇన్యాక్టివ్గా ఉంటాయి. కాబట్టి అటువంటి కండిషన్ మనం ఈజీగా గుర్తించవచ్చు, అంటే సౌండ్స్ని ప్రొడ్యూస్ చేసి వాటి యొక్క యాక్టివిటీ ద్వారా అది స్ట్రెస్లో ఉన్నాయా యాక్టివ్గా ఉన్నాయా అనేది మనం చెప్పొచ్చు. ఇంకొక మూడో రకమైనటువంటి టెస్టింగ్ ఏంటంటే మార్టాలిటీ అనేది ఈజీగా కనిపిస్తుంది సార్. ఎక్కువగా లేకపోతే మార్టాలిటీ మనకి ఉండదు. అక్కడ పైన ఏదైనా చనిపోయినటువంటి ఫిషెస్ కానీ ఏదైనా పైన సర్ఫేస్లో ఉంటే ఎస్ సంథింగ్ ఏదైనా ప్రాబ్లం ఉంది అని చెప్పొచ్చు. బట్ ఇది డివో వల్ల జరిగింది అని మనం పక్కాగా చెప్పలేము. అన్ని వాటర్ క్వాలిటీ పారామీటర్స్ని మనం టెస్ట్ చేయాలి. టోటల్గా మనకి ఏంటంటే మోర్ దాన్ 20 వాటర్ క్వాలిటీ పారామీటర్స్ ఉన్నాయండి. అందులో ముఖ్యంగా మనకేంటంటే ఒక 14 వాటర్ క్వాలిటీ పారామీటర్స్ ఎవ్రీడే చెక్ చేయాలి. సో వాటిని చెక్ చేసి నిజంగానే డివో లెవెల్స్ కానీ ఏమైనా తగ్గినట్లయితే, డివో లెవెల్స్ ఏమైనా తగ్గినట్లయితే మనం అటువంటప్పుడు పక్కాగా దాన్ని మానిటర్ చేసుకుని ఆ దానికి తగ్గ ఏవైతే ఉంటాయి రెమెడీస్ వాటిని మనం ఇంప్లిమెంట్ చేయాలండి. సో ఈ 3 సింప్టమ్స్ ని మనం ఈజీగా ఆ డివో లెవెల్స్ తగ్గాయని చెప్పి, సరస్సు ఏదైనా లేక్ కానీ పాండ్ కానీ కొంచెం అలా ఉంది అని చెప్పి, అన్హెల్దీ కండిషన్ లో ఉంది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు సార్. మా రొయ్యేరాజు టోల్ ఫ్రీ నెంబర్ 1800 123 99 3333కి కాల్ చేసి మమ్మల్ని సంప్రదించవచ్చు.